डियर डॉक्टर टीवी ना पेरु नरेश ना वयसु 40 संवत्सरालु नेनु रूट केनाल चिकित्सा चेसुकोवालनुकुन्नानु अयिते नेनु ई चिकित्सा तीसुकुन्न तर्वात ना पळ्ळ गुरिंचि एलांटि जागृतलु तीसुकोवाली सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु ई प्रश्नकु डॉक्टर का समाधानं इप्पुडु तेलुसुकुंदां नरेश गारु नार्मल गा रूट केनाल चिकित्सा चेसेदि एप्पुडु चेस्तामंटे डीके पळ्ळ पिप्पि वच्चि आ पिप्पि मनकु लोपल नरंकि तगिलिनप्पुडु रूट केनाल चिकित्सा अनेदि चेसि मनं कापाडतां इदि एंदंटे पात रोजुल्लो मनकु अला नेप्पि रांगाने पन्नु तीसेयडं अलवाटैंदि इप्पुडु आ पन्नुनि तीयकुंडा कापाडडं कापाडडं अंटे मेमु आ नर्व कनेक्षन्स उंटायि कदा आ नर्व कनेक्षन्स कट चेयडमे रूट केनाल ट्रीट्मेंट कटे मल्ल इनर्ट मेटीरियल पेड़ दाने वाले एमेंटे पंटी लो इंक फर्दर का सेंसेशन उड़ा पंट उपयोग तीनडा पनी अंत का वेड़ चल सेंसेशन उदोरक अडवांटेजे अवद्देज दाटा मन का तीपल वीट की इबंध पड़ता अभी लेकिन उंटद का रूट कैनाल चुकना फर्दर का मल्ल अंफेक्षन रात जाग्रत चूसकोवाली रोदी दाने मीद लोड पड़क चूस मूडोद रूट कैनाल चेयंगाने कंपलसरी रूट कैनाल ट्रीटमेंट क्रउन अने भागम ఇంతకుముందు రూట్ కెనాల్ సెపరేట్ గా పైన క్యాప్ సెపరేట్ గా చూస్తుండేవాళ్ళు కానీ ఇప్పుడు రూట్ కెనాల్ పైన క్రౌన్ అనేది ఒక ఎందువల్లంటే రూట్ కెనాల్ మనం ఎప్పుడైతే చేస్తామో మన నోట్లో ఈ తేమ అనేది తగ్గిపోద్ది తేమ తగ్గిపోయినప్పుడు మనకు నార్మల్ గా ఒక చిన్న బెండ్ ఏదన్న తీసుకున్నాం అనుకోండి కొమ్మ గాని చెట్టు కొమ్మ అది ఎండిపోతే ఎలా ఉంటది ఉంచినప్పుడు ఇరిగిపోద్ది అలానే బ్రిటిల్నెస్ మన పన్ను కూడా కొరికినప్పుడు మధ్యకి స్ప్లిట్ అయ్యి ఇరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటది రూట్ కెనాల్ చేసింది అందుకని మనం దాని ప్రివెన్షన్ కోసం పైన మనం క్యాప్ వేస్తాం క్యాప్ అనేది 100% దాని మీద ఎక్కువ లోడ్ రాకుండా చూసుకోవడం సంవత్సరం కోసారి ఒక ఎక్స్‌రే తీసుకొని ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటాం అంటే మీకు ఫర్దర్ గా దాని గురించి ప్రాబ్లం ఏమీ రాదు ఇవి కాక మన పళ్ళకి తీసుకోవాల్సిన జాగర్తలు రోజు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ఏదైనా మౌత్ వాషెస్ వాడడం గాని ఆరు నెలలకు ఒకసారి గాని సంవత్సరం గాని క్లీనింగ్ ఒకటి చేయించుకోవడం గాని ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్ని కూడా అలాంగ్ విత్ రూట్ కెనాల్ ఈ కామన్ ఈ అందరికీ మీకనే కాదు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి జాగర్తలు రూట్ కెనాల్ చేసుకున్నోడు మాత్రం ఆ పంటి వరకు స్పెషల్ జాగర్త ఎక్కువ లోడ్ పడకుండా చూసుకోవడం దాని మీద క్యాప్ వేసున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోవడం